జై శ్రీరామ్, సత్ శ్రీ అకాల్, ఆదాబ్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ హరీష్ దుబాయ్ వ్లాగ్స్. సో ఇలాంటి వ్లాగ్ వచ్చేసి ఏందని అంటే, చిన్న ఉన్నప్పటి నుంచి నాకు మా రావుల గారికి శ్రీశైలం అడవిలో తిరగాలని బాగా షోకు. ఇక ఫైనల్లీ ఇక అడవికి అయితే వచ్చేసినాం మేము. నడిచి నడిచి మా హాలత్ అయితే ఇది అయిపోయింది అడవిలో. మా రావుల గారు అయితే మొత్తం గుంజుకి వచ్చేసిండు కిందికి. అంటే మేము పోయింది శ్రీశైలం అడవిలోక ఎక్కడికి, ఇది అన్నీ మొత్తము వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడురి చూడురి, ఇక చెప్పడానికి మాకు తాకత్ లేదు. వీడియోలో అయితే మొత్తం చూడురి. పాపం రావుల గారు మొత్తం అదైపోయింది. ఎండనైతే ఫుల్ కొడుతుంది. దేవుడా, జర ఎండ కొంచెం తగ్గించుకో కదా, బ్రైట్నెస్ పిచ్చిలేసి పిక్తుంది. చూసినావా, దేవుడే మనం మాట వింటుండే, మీరు ఎందుకు తినారబ్బా. సో జర లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోరు మచ్చా. సబ్స్క్రైబ్ సో మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది. అంటే మనకి ఇట్లనైతే పోవాలా, ఇట్లా పోయి అంతా తిరిగేసేసి మళ్ళీ ఇక్కడికించైతే మనం రిటర్న్ అవుతాము. సో ఒకసారి చూద్దాము. అంటే ఏంటంటే కొంచెం బాగానే ఉంది వ్యూ అయితే. ఇక బాగా నడిచి నడిచి అలసిపెట్టేళ్ళు ఉంటారు విష్ణు. ఇక ఇడమైతే కూసవచ్చు, ఇటు కూసవచ్చు, ప్లస్ ఇటు సైడ్ కూడా కూసవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఎండాకాలం కాబట్టి మనకి ఇలా వాటర్ లేదు, ఎండిపోయింది మొత్తం వాటర్. వాటర్ ఉంటే ఇంకా వ్యూ మాత్రం ఖతర్నాక్ ఉంటుండే. సో ఇదైతే ఇక్కడ ఫ్రంట్ వ్యూ అయితే ఇట్లుంది. ఇక లోపల కోతా చూసుకుందాము ఎట్లుంటుందో. ఇగో మామిడి, ఇగో లేని ఒకటి గెలుతాడు ఆడ. సో ఇదైతే ఇటు చూద్దాం, ఇక లోపల లోపల పోతే ఏముంటుందో. అడ్వెంచర్ చాలు చేద్దాం, మ్యాన్ వర్సెస్ వైల్డ్ అట్లా అన్నట్టు. మనం మ్యాన్ వర్సెస్ వైల్డ్ అయితే మనకు అంత సీన్ లేదు. పచ్చి మటన్ తినుడే గొప్పరా బాబు అనుకుంటే చూద్దాం. లోపల ఇంకో 700 meters పోతే ఏమో ఉందన్నారు కదా, వాచ్ టవర్. వాచ్ టవర్ ఉందట, దాన్ని ఎక్కితే వ్యూ ఖతర్నాక్ కనిపిస్తాయట. ఒకసారి ఎక్కైతే చూద్దాము. ఏడ చూస్తాడో మొత్తం ఈ టేకు చెట్లే ఉన్నాయి. పోయేటప్పుడు అరే ఒక చెట్టు గుంజి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోదాం రా, మంచిది ఒకటి. అంత సీన్లే మనకు ఆ టేక్ కట్ట తీసుకొని బయటకు కూడా దాటనియరు మనల్ని. అన్నీ ఎండిపోయిన ఎండకి ఇట్లా మొత్తం ఇట్లా అయిపోయినాము. ఇంకా గిడ కూడా కూర్చొని జాగా మంచి ఉంది. గిడ ఎనక కనిపిస్తుంది చూసిన జాగా, జాగా అంత మజా ఉంది. అంటే లవర్స్ వస్తారు, లవర్స్ బై లవర్సే, లవర్స్ వస్తే కూర్చొనికైతే ఫుల్ జాగా ఉంది. ఈడ కూసవచ్చు, ఆడ కూసవచ్చు, లోపల పోతే చెట్లలో కూసవచ్చు, ఇంకా కావాలనుకుంటే ఆ గడ్డిలో కూడా కూసవచ్చు. అంటే ఎట్లుందంటే ఇది ఇలా మన కుర్చీలు బిర్చీలు చేసినా ఎట్లున్నాయంటే నాసల్ గారు ఏదో చెక్కతో చేసినట్టు ఉన్నదన్నట్టు చేసారు. గిజ్ చూపిస్తారు కూడా ఎట్లుంది. ఫినిషింగ్ ఎట్లుందంటే ఉడెన్ ఫినిషింగ్ ఉంటుంది కదా, మన బొమ్మలు అంటారు, బొమ్మలు ఆ బొమ్మల లెక్క ఉన్నాయి. ఇదే కాకుండా ఇంకా ఈడ కూడా ఉంది ఒకటి. ఈ రెండు ఎట్లున్నాయి అంటే చెక్కలతో చేసి ఫినిషింగ్ చేసినట్టు అయితే కనిపిస్తుంది. ఇగో గిడేమి ఉందట, గిడేమేమో ఉన్నాయంద్రా, క్లాసిక్ రూమ్ అట. ఇదేంద్రా అరే జిమ్ అట్రా భయంచో, జిమ్ కూడా ఫస్ట్ జిమ్ అట. ఇగో తర్వాత వాచ్ టవర్, ఈ చిల్డ్రన్స్ పార్క్, ఇవన్నీ అరే జిమ్ కూడా ఉన్నారా భయ్. ఈ చెట్లలోనైనా పుట్టలలోనైనా మనం జిమ్ మాత్రం మానేది లేదు మా అక్కి కిరికిరి నర్రా. 700 meters సార్, 550 meters ఉంది. ఈ ఏరియాలకు ఎట్లా అంటే వర్షాకాలము చలికాలం వచ్చే మజా అనిపిస్తుంది, ఇంకా ఖతర్నాక్ ఉంటుంది. క్లాసిక్ రూమ్ అనేది అక్కడ ఉన్నది రాసింది ఉంది. మేము ఇది ఇళ్ళకైతే వచ్చినాము. అరే ఇక్కడ కనిపించేటి గవే కావచ్చురా. ఇక్కడ క్లాసిక్ రూమ్ అని ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. అరే భయంచోది, క్లాసిక్ రూమ్ అంటే ఖాళీ కూర్చొనికే కావచ్చురా. ఇగో ఊరి అక్క క్లాసిక్ రూమ్ మా అక్కి కిరికిరి. ఇగో ఇవన్నీ క్లాసిక్ రూమే కావచ్చు. అంటే నాకు తెలిసి ఇదేనేమో క్లాసిక్ రూమ్. దగా దగా మోసం అడ జిమ్ అని పెట్టిరా, జిమ్ ఏడుందో ఏమో. నడిగ మళ్ళా తెంపురా, తిప్పరా బండి దా. ఇగో మనమైతే క్లాసిక్ రూమ్ కదరా చూసింది, క్లాసిక్ రూమ్ అయితే చూసినాము. సో నెక్స్ట్ వాచ్ టవర్ ఉందట ఇటు. సో వాచ్ టవర్ ఎట్లుంటో చూద్దాం. ఇక క్లాసిక్ రూమ్ అయితే చూసినాము, ఇప్పుడు వాచ్ టవర్ ఉంది. ఆ వాచ్ టవర్ అయితే చూసేసి మళ్ళీ రిటర్న్ అయిపోదాము, లేకపోతే గుడ్లు గులాబ్ జామ్లు అయిపోతాయి ఈ దగడికి
ఆయన ఇలా తక్కువ ఉన్నది ఎందుకో వెదర్ కూడా. వాస్ట్ గారు ఈ నుంచి ఇంకొక 750 meters అయితే చూపిస్తుంది. ఇగో మామూలు చూడు పాపం మీద పోదాం, ఇక ముంగర దాకానైతే పోదాం. అరే రాహుల్ వాచ్ టవర్ రా. ఇగో అయ్యో ఇగో ఐఫిల్ టవర్ అనుకున్నా. ఇది నల్ల సాల్ నల్లలు కూడా ఉన్నాయి, అంటే దూపైనప్పుడు నీళ్ళ దానికి. మీరేమో అనుకోకుర్రి, నాకు తెలిసి మీకు నోట్లకి ఏదో వచ్చింది ఫస్ట్ నీళ్ళ నల్లుందనగానే. ఇక ముంగడుకోతే ఈయనే అన్నారు వాచ్ టవరు. పోదాం దించాక దించాక నడుచుకుంటా పోదాం. ఇక ఇప్పుడు కట్టినాము టికెట్ ఫైనల్లీ ఓపెన్ జిమ్ అయితే మాకు దొరికేసింది. ఆడ 20 rupees కట్టినందుకు ఇక్కడ వసూలు చేద్దామని చెప్పేసి అనుకున్నా. ఈ ఎండకి మాకి కిరికిరావి ముడితే ఎట్లా మొత్తం ఎర్రగా అయిపోతున్నాయి చేతులు. ఇగో ఇగో ఓపెన్ జిమ్ ఆమ్లెట్ అంటే ఆరా గుడ్లు గులాబ్ జామ్లు అయిపోతాయి కూర్చుంటాయి ఇప్పుడు దాని మీద గరం గరం ఉన్నాయి మాకి కిరికిరావి గవిట్ని ముడతారా వడన ఇప్పుడు పోయి ముంగట్న అన్నారు. ఇగో మళ్ళా మాకి కిరికిరి ఇక్కడ ఇంకోటి పెట్టిరు వాచ్ టవర్ ఇటు క్లాసిక్ రూమ్ మళ్ళా అటు అటు పోవాలి ఇక వాష్రూమ్ ఇటట ఇంట్లో పోతే ఇంత మంచి చెట్లలో వాష్రూమ్ ఎందుకు పెట్టిర్రు నల్లలు పెట్టేస్తావు నల్లని అయితే చాలు చేసి పెట్టిరాడు. ఏమేంద్రా నల్ల చూడంగానే పానం వచ్చిందా? కానీ ఇటు సైడ్ ఎట్లా అంటే మనము వర్షాకాలం వచ్చినామనుకో, నిజాన్ని చెప్తున్నా వర్షాకాలం ఉన్నా అంటూ ఈ వ్యూ అస్సలు వేరే లెవెల్ అనుకో. ఇక అయితే మేము రాంగ రాంగ నీళ్ళు అడిగినాం. మరి మేడం టికెట్ తీసుకున్నాం మరి నీళ్ళ డబ్బులు ఏమన్నా ఉన్నాయా అంటే, ఏ ఆడ పోయినాక ఆక్వా వాటర్ ఉన్నాయని చెప్పేసి అని అన్నది మనకి. ఆక్వా వాటర్ ఇవి ఆక్వా వాటర్ ఇన్ని మొత్తం నల్ల చాలయింది చూడురి. ఆక్వా వాటర్ అంటే ఇంకా నేను ఇంకా వేరే ఏమన్నా ఉంటాయేమో అని చెప్పేసి అనుకున్నా. ఆక్వా వాటర్ అంటే దీనికి మించిన నీళ్ళ టేస్ట్ వేరే ఏది ఉండదు అనుకో నాకు తెలిసిన ప్రకారంగా అయితే. సో నీళ్ళు అయితే నల్ల చాలు వేసేసారు మొత్తం ఇట్లా పోతున్నాయి ఇట్లా 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 మొత్తం చెట్లలకు కూడా వాడుకుంటా పోతాయి కావచ్చు నాకు తెలిసి. కానీ వర్షాకాలం ఈ వ్యూ రావాలబ్బా చెట్టు నిజం చెప్తున్నా షో షో ఉంటుంది. కానీ మావాడు నీళ్ళు తాగితే నాకు ఒక సినిమాలో మన NTR బోరింగ్ కొడితే నీళ్ళు తాగితే కల్లెర్ర అయితే తెలిసినావా? ఓ అట్లా తాగుతున్నాడు మావాడు అయితే. ఎరా నీళ్ళు ఎట్లున్నారా చల్లగా ఉన్నాయా గరం ఉన్నాయా? చల్లగా ఉన్నాయట. ఇగో ఎట్లా తాగుతున్నాడు? ఓ మేము ఆక్వా వాటర్ తాగేసి మొత్తం ఫ్రెష్ అయితే అయిపోయినాము. కడుపు జర చల్లబడ్డది. ముంగట టవర్ వ్యూ ఉన్నది, ఆ టవర్ ఎక్కువదాం. ఇక ఇటు కూడా ఇంకా ఎక్కనే ఉన్నది పోతూనే ఉన్నది. నాకు వ్యూ చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే మొత్తము మనం బడేపాడు పోతే గుట్టలు ఎక్కుతాం చూసినావా? ఆ గుట్టలకి దేవుడు ఒకటి ఉంటారు, ఈడనైతే దేవుడు లేడు. కొన్ని రోజుల తర్వాత ఈడ కూడా ఒక దేవుడు వచ్చేస్తాడు 100% చెప్తున్నా గుర్తు పెట్టుకోర్రి. టికెట్కి అయితే 20 rupees కాడ పెట్టినాము, నాది 20 ఆడదు 20. ఎండాకాలం కదా చెట్లు పెట్టిర్రు చెట్లు మొత్తం ఎండిపోయినాయి. కట్టెలు అంటున్నావా? బద్దలు వాసింగాలు అయిపోతాయి కానీ ఆ బద్దలు చెట్లు పెట్టి చెట్లకి సపోర్ట్గా పెట్టిరు ఆ బద్దలు అయితే. ఇవన్నీ అవే బద్దలు సైడ్ల పంట ఉంది అన్ని. అయ్యో ప్లస్ ఇడా ఈ బద్దలు కనిపిస్తున్నాయి ఇవే ఇగ్గో ఈ బద్దలే ముంగట్నే గారు ఇక్కడ కనిపిస్తుంది కదే కావచ్చురా భయ్ చూపిస్తా చూడరి. అరే ఇప్పుడు చూపిస్తే ఏం మజా వస్తుంది? సో దగ్గర పోయినా కోపిస్తా చూడుర్రి చూపెట్టాలనా? ఏ ముంగడుకోయాక చూడు రాగుర్రే వీడియో స్కిప్ చేయకుర్రి. సో ఫైనల్లీ ఇటైతే వచ్చేసినాం మేము ఇక వాచ్ టవర్కి. ఓ పైకి ఎక్కిన తర్వాత చూడాలి ఇక పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో. ఫైనల్లీ బిగ్ బాస్ హౌస్లోకి స్వాగతం సుస్వాగతం. సీజన్ 8 కదరా సీజన్ 8 పైకి పోయినాక వ్యూ ఎట్లుంటుంది చూపించేస్తా చూడు. పైకి ఎక్కుకుంటానైతే వచ్చేసా. సో పైకి ఎక్కుకుంటానైతే వచ్చినాము. ఏడ దొరుకుతాడ మొత్తం కూర్చోనికి అయితే జాగాలు అయితే ఫుల్లే ఉన్నాయి. చెట్లు మొత్తం మెట్లెక్కితే ఫీల్ ఏమొస్తుంది తెలుసా? మెట్లెక్కిన ఫీల్ వస్తుంది. సో పైకి ఎక్కుదాము. పైకి ఎక్కిన తర్వాత టోటల్ వ్యూ అయితే చూడుర్రి. సో వాచ్ టవర్ వాచ్ టవర్ మీకేం చూస్తే మొత్తం అంతా మొత్తం గ్రీనరీ. ఇటు కాదు ఇంకా గిటు దిక్కు వాటర్ వాటర్ అయితే ఉంది. సైక్లింగ్ చేసుకుని రావాలి మస్తు ఉంటుంది అల్టిమేట్ ఉంటుంది. వాటర్ అయితే మంచి ఉంది. అరే ఇవి ఏంటి రా ఇవి రేకుల షెడ్లు? నాకు తెలిసి ఏమన్నా మేకలు గొర్రెలు బిర్రెలు ఉన్నాయేమో చూద్దాం. ఇక ఈ మొత్తం కనిపిస్తుంది ఏదైతే ఉందో అంతా ఫారెస్ట్ ఏరియానే. అంతా ఫారెస్ట్ అనుకోవాలి. ఇక
వర్షం పడితే ఇంట్లో కనిపిస్తాయి అనుకో. మేము వచ్చేటప్పుడు అయితే మొత్తము అయింది, నెమ్లీల సౌండ్లు అయితే వచ్చినాయి. సో ఆ వాటర్ దగ్గరకు పోవాలనుకుంటే కూడా మనము ఇగో ఈ నుంచి దారి ఉంది, ఈ దారిలో నుంచి అలా పోతే అలా మనకి ఆ గుండంలో దిగచ్చు, ఈత కొట్టచ్చు, మిగిలిన వాళ్ళు ఇంకా వేరేది ఇంకేమన్నా చేసుకోవచ్చు. జాగ్రత్త, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. ఇది ఏంటో అక్కడి నుంచి అయితే ఇల్లులు కట్టుకుంటా స్టార్ట్ అయితే అయింది. ఇక ఇంకొక 10-15 సార్లు తర్వాత ఈ ఏరియా కూడా మొత్తం అంతరించిపోతుంది, అంతరించిపోయి ఏదో కొంచెం అంత జాగా మిగులుతుంది. ఇక తర్వాత కూడా మనకి ఎడ దొరుకుతా అక్కడ కూర్చోనికి జాగాలు ఉన్నాయి. ఇంత దూరం వచ్చినాక కూర్చోనికి జాగాలు లేకపోతే అమ్మాయిలు డుమ్మలు డాసే ఎటు దొరుకుతా అంటే బూతులు తిట్టుకుంటారు వేరే వాళ్ళు. అయితే కూర్చోనికి అయితే మంచిగా ఎందుకంటే ఫ్రెండ్స్ అందరు కలిసి వస్తే మజా అనిపిస్తుంది. ఈ ఏరియాకి అయితే ఏడుదాకా చూసారాగా మొత్తం చెట్లే ఉన్నాయి. సో ఇప్పుడైతే ఒకసారి ఇక కిందికి అయితే దిగి ఆ వాటర్ పాయింట్ దగ్గరికి అయితే ఓనీకి అయితే ట్రై చేద్దాం ఒకసారి. పోతే ఆ దాకా పోదాము, లేకపోతే అగైన్ రిటర్న్ బ్యాక్. ఇగో సో వాచ్ టవర్ అయితే ఎక్కేసినాము. ఆ వాచ్ టవర్ ఎక్కి కిందికి అయితే దిగి మళ్ళీ అరే 20 రూపాయలు కట్టినాం మరి, 20 రూపాయలు ఉత్తా వేజ్ దగ్గర పోయి గడకచ్చుకుందాం నర్రా అన్నాడు మావాడు. ఏంటి సరే కాలు చేతులు గడకచ్చుకుందాం అని చెప్పేసి అన్నాడు. అటు పోయి కాలు చేతులు కడుక్కొని మళ్ళీ రిటర్న్ అయిపోతాం. కొండలు మొత్తం రాళ్ళు చెట్లు, వ్యూ పాయింట్ మంచిగా ఉంది అబ్బా. ఎన్నిసార్లు చెప్పినాను కూడా తక్కనే మనకి. వర్షం పడితే ఇంకా సెట్ అనుకో, చెట్లు మస్తు. ఇప్పుడు జర ఎండకు మొత్తం ఇవన్నీ ఎండకపోయినాయి కానీ, లేకపోతే వర్షాకాలం అయితే ఇట్లుంటుండేనా, గుబ 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 గుబలు ఆడిపోతుండే. ముంగట దిగంగానే కొంచెం ముంగట వంగానే వాటర్ పాయింట్ ఉంది, అటు పోదాం. ఇక ఆ వాటర్ సైడ్ పోవాలంటే అట్లా ఒక దారి ఉంది, ఇట్లా ఒక దారి ఉంది. సో మనం అడ్డదారిలో వెళ్ళిపోదాం. ఇట్లకించి అయితే పోతున్నాము. మామిడికి బాగా చెట్లల పుట్లలో ఎరువుడు బాగా అలవాటు మన ఆడగాడికి. ఎట్లా దిగిపోయింది చూసినా దారిని అలా గుర్తుపట్టేసాడు ఇలా చూసి. ఇదేదైతే కనిపిస్తుందో మొత్తము అంటే మనం నీళ్లు ఫ్లోయింగ్ ఉంటే, వాటర్ ఫ్లో ఉంటే ఇట్లా ప్లెయిన్ అయిపోయింది ఉంటుంది ఇదంతా. ఎక్కుదాం ఇక, ఎక్కినాం. ఇవి అయితే మంచిగా ఉంది ఏంద్రా ట్రక్కింగ్. ఈ మన మ్యాన్ వాసెస్ వైల్ అరే రాహుల్, ఆవిడ కొంగలున్నాయిరా, కొంగలన్న బాతులన్న వట్టు తిందాం. ఇక ఏడ దొరుకుతా బీర్ సీసాలే ఉన్నాయి మాకి గిరిగిరి. ఓ ఆడ కూడా ఉన్నాయి, ఓ ఆడున్నాయి. ఓరి అవ్వా ఇది టూరిస్ట్ ప్లేస్ కాదు, మందు తాగే ప్లేస్. సో ఎంజాయ్ పండుకో, మంచిగా ఉంది. ఆడ పోయి జర చూద్దాం దా, వ్యూ మంచిగా ఉంది. అరే బాగా దగ్గర చూసిన నేను గిట్లా, ఎందుకురా పొక్కలు ఎందుకు ఉంటారా బాయ్ గిట్లలా, అంటే మన పక్షులు ఉంటాయా లేకపోతే ఎండ్రకాయలు ఉంటాయి ఇంట్లో గిడ కనిపిస్తుంది. ఇప్పుడు ఇగో ఆవులగాడు ఇప్పుడు దిగంగానే ఆడికి ఒక ఏమంటారు వింత పక్షి కాళ్ళ ముద్దలు కనిపిస్తుంది, అంటే డ్రాగన్ అంటున్నాడు ఆడైతే. ఇగో ఇవి డ్రాగన్ కాళ్ళ ముద్రలు ఇవి, అంటే నీళ్ళల్లో తిరిగేటే డ్రాగన్స్ అట్ ఇవి. సో ఇగో ఏడ చూసిన ఆడిని ఇగో మొత్తం ఇగో అరే మాకి కనిపిస్తుంది. ఇగో ఇక్కడ కనిపిస్తున్నాడు ఇగో ఇగో ఇక్కడ మళ్ళీ ఇంకొకటేమో కనిపించింది అంట. అరే అడేం కనిపించిందిరా నీకు, ఆడేమంటుండో ఆడపోయి దిగుదాం రానా అట్టే. అరే అద్దురా, అరే అరే ఏమి ఇప్తున్నావురా, చెప్పలేనా ఇంకేమని ఇప్తావా. అరే రాహుల్ దిగకరా, నాకు మొన్ననే కలవడ్డది మన దోస్తులలో కూడా నీళ్ళ పడి చచ్చిపోయిండట, అద్దురా నువ్వు రారా. మ్యాన్ వాసెస్ వల్ల మనోడు ఏది దొరుకుతుంది తింటాడు, ఏది దొరుకుతుంది తింటాడు. అయితే ఇట్లా పోతున్నా నాకు కూడా కంపు వాసన వచ్చింది, ఏందో చూద్దామని వచ్చిన. ఇట పాపము ఏమంటారు తాంబేలు పిల్ల చచ్చిపోయింది, తాబేలు మృతి చెందిన తాబేలు. సో మీరు చూడొచ్చు ఎట్లా మొత్తం చచ్చిపోయి కుళ్ళిపోయింది మొత్తం. అదే మ్యాన్ వాసెస్ వైలనైతే దాన్ని వాడు ఉల్టా పల్ట వేసి కాల్చుకొని తింటాడు మనోడు. ఊరి అక్క మావిడ పాపం కష్టపడుకుంటా కష్టపడుకుంటానే అయితే ఇటు వచ్చేసిండు. అంటే ఈ నుంచి వ్యూ జర మంచి అనిపిస్తుంది, అంటే అంత వాటర్ బీటర్ అన్ని కనిపిస్తున్నాయి, ఆనంద చూడ కనిపిస్తున్నాయి నీళ్ళు. రోడ్ నుంచి వస్తారు అదే అడ్డలో పోతాడు మంచి దారి ఉంది కదా. సో ఇగో ఇలా రెండు కూడా ఫోటోలు స్టిల్లు కూడా ఇచ్చుకుంటాం చూడరు కాదు ఎట్లా ఫోటోలు కూడా. ఆ ఫోటోలు చూడాలని అనుకుంటే
ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి కొట్టుర్రి, నా ఫోటోలు కూడా కనిపిస్తాయి.